అందరికీ నమస్కారం అండి వసు హోమ్కు స్వాగతం ఈరోజు ఈవినింగ్ టైం మంచి స్నాక్ తోటి మీ ముందుకు వచ్చానండి చూసారంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది చిట్టి మసాలా అండి మాకు రాయలసీమ సైడ్ చేస్తారు బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇది చేసుకోవటం కూడా చాలా తేలికండి దీనికి కావలసినటువంటి పదార్థాల్లో ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిపెట్టుకోవాలండి ఎంత ఫైన్ చాపింగ్ ఉంటే అంత బాగుంటుంది దీనితో పాటు ఒక టమోటా దీన్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు అల్లం వీటన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసుకోవాలండి వీటితోటే మనకు టేస్ట్ వస్తుందన్నమాట వీటిని మనం ఏం చేస్తామంటేను మిక్చర్లో యాడ్ చేసుకుంటామండి మనకు మిక్చర్లో దాల్మడి అని తర్వాత బూందీ వాంపూస వేయించిన ఫ్లాక్స్ వాటితో పాటు చిప్స్ చిన్న చిప్స్ వీటన్నింటినీ వేసుకొని వాటితో పాటు ఈ సన్నగా తిరిగి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకుంటామన్నమాట ఇప్పుడు కలుపుకుందామండి దీనికోసం ఈ మిక్చర్ తయారు చేసుకోవటానికి ముందుగా పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక గరిటెడు బూంది తర్వాత మరొక గరిటెడు చిప్స్ అండి అటుకులు తర్వాత ఒక హా హాఫ్ స్పూన్ వరకే తీసుకున్నానండి చిన్న పూస ఇవి వేయించినటువంటి ఫ్లాక్స్ అండి దాల్మడి అందులో వాంపూస కూడా కలిపానండి ఇవన్నీ మనం బయట సపరేట్గా తెచ్చుకోవచ్చండి వీటన్నింటినీ ఈ ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు తరువాత టమోటా ముక్కలు కొత్తిమీర ఇక నిమ్మకాయ చిన్నపిల్లల కోసం అయితే మనం పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ముందుగా వేసుకోవద్దండి పిల్లలకి కొంచెం ఘాటు కారం అవుతుంది నేను మా పిల్లలకి ముందుగా పెడదామని చెప్పి నేను పచ్చిమిరపకాయలు అల్లం ముక్కను వేయలేదండి ఉల్లిపాయలు కూడా కొంచెమే వేశాను ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం నిమ్మరసం కూడా వేసుకుంటామండి ఇవన్నీ కూడాను బాగా మిక్సప్ అయ్యేలాగా కలుపుకోవాలండి దీంట్లో కొంచెం పావు టీ స్పూన్ మాత్రమే ఉప్పేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మిక్చర్లోనూ బూందీలోనూ వడియాల లాగా ఉండే చిప్స్లోను వీటన్నింటిలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటాం మరొక చిటికడు కారం మీరు ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు ఇలా ఒకసారి ఆ ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవటం తర్వాత ఒక పిడికడు బొరుగులండి వీటిని కొన్ని ప్రాంతాల్లో మర్మరాలు అంటారు కదా ఈ బొరుగులను కూడా కొన్ని చోట్ల దీన్ని బొరుగు మిక్చర్ అని కూడా అంటారండి ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం నిమ్మరసము లాస్ట్లో పిండుకుంటే మనకు బొరుగులు బూందీ బాగా మెత్తగా అయిపోకుండా ఉంటాయండి లాస్ట్ ఫైనల్లో నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం పచ్చిమిరపకాయలు అల్లం తగలకుండాను మనం పెద్దవాళ్ళం తినేటప్పుడు మాత్రం కొంచెం ఘాటుగా స్పైసీగా ఉండేలాగా పచ్చిమిరపకాయ అల్లం ముక్క టమోటాలు వీటితో పాటు చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నిమ్మరసం కూడా పెద్దవాళ్ళకు తినేటప్పుడు కొంచెం ఎక్కువ కలుపుకుంటేనే బాగుంటుందండి ఇదేంటంటే ఫస్ట్ కలిపినటువంటి దానికంటే కూడా కొంచెం స్పైసీగా ఉంటుందండి దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను బొరుగులు ఇందులో కూడాను ఇందనక తయారు చేసింది చిన్నపిల్లలకి పెట్టుకోవటానికి ఇది మాత్రం కొంచెం పెద్దవాళ్ళం మనం ఘాటుగా తింటాం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు బొరుగులు తగ్గించానండి చిన్నపిల్లలకి అయితే కొంచెం బొరుగులు ఎక్కువ వేసుకుంటే కొంచెం చప్పగా ఉంటాయి పులుపు పడుతుంది కానీ కారం కనిపించకుండా కారం టేస్ట్ తెలియకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకుందామండి చూడటానికే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ అండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక కప్ తీసుకొని ఒక హాఫ్ కప్ టీ తాగామంటే మాత్రం మంచి రిఫ్రెషింగ్ ఉంటుందండి ఈ బౌల్ నిండా వేసుకుందామండి సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది మనం ఇన్స్టెంట్ అండి అప్పటికప్పుడు తయారు చేసుకొని తింటే మాత్రం భలే భలే టేస్ట్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కొరకు ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి